ఐపీఎల్ 2024లో మరో రసవత్తర మ్యాచ్కి రంగం సిద్ధమైంది. మంగళవారం సాయంత్రం 7:30 చెన్నై సూపర్ కింగ్స్ సిఎస్కే గుజరాత్ టైటాన్స్ జీటీ తలపడున్నాయి. చెన్నై వేదికగా జరగబోతోంది ఈ మ్యాచ్. ఈ రెండు జట్లకు యంగ్ కెప్టెన్స్ రావడంతో మ్యాచ్పై అంచనాలు మరింత పెరిగాయనే చెప్పొచ్చు. రుత్రాజ్ గైక్వాడ్ వర్సెస్ శుభ్మన్ గిల్లో ఎవరు గెలుస్తారు అని క్రికెట్ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సిఎస్కే వర్సెస్ జీటీ మ్యాచ్ ప్రివ్యూ, హెడ్ టు హెడ్ కౌంట్తో పాటు ఇతర వివరాలు ఇక్కడ మనం చూద్దాం. ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ కొత్త జట్టు, 2022లోనే ఐపీఎల్లోకి ఎంట్రీ ఇచ్చింది. అందుకే ఈ జట్టు ఆడిన మ్యాచ్ల సంఖ్య తక్కువగా ఉంటుంది. చెన్నై సూపర్ కింగ్స్తో 5 సార్లు తలపడింది గుజరాత్ టైటాన్స్. తక్కువ మ్యాచ్లు ఆడినా అద్భుత ప్రదర్శన చేసింది. ఫలితంగా అరంగేట్రం చేసిన సీజన్లోనే ట్రోఫీని అందుకుంది. ఇక సిఎస్కేతో జరిగిన 5 మ్యాచ్లలో 3 సార్లు జీటీ విజయం సాధించింది. 2 విజయాలు సిఎస్కే ఖాతాలోకి వెళ్లాయి. అంటే ఈ రెండు జట్ల మధ్య విక్టరీ ప్రస్తుతం 3-2గా ఉంది. ఈ మ్యాచ్లో జీటీ గిల్ సేన గెలిస్తే డిఫరెన్స్ మరింత పెరుగుతుంది, లేక సిఎస్కే విజయం సాధిస్తే 2 జట్లు సమానమవుతాయి. పైగా ఐపీఎల్ 2024లో ఆడిన మొదటి మ్యాచ్లో ఈ 2 జట్లు గెలిచాయి. ఆర్సీబీతో జరిగిన ఓపెనింగ్ మ్యాచ్లో సిఎస్కే విజయం సాధించింది. ఇక ముంబై ఇండియన్స్పై గెలిచి చెన్నైలో ఆత్మవిశ్వాసంతో అడుగుపెట్టింది గుజరాత్ టైటాన్స్. రషీద్ ఖాన్ని సమర్థవంతంగా ఎదుర్కొన్న ప్లేయర్స్లో రుతురాజ్ గైక్వాడ్ ఒకరు. 7 ఇన్నింగ్స్లలో 60 బాల్స్ ఎదుర్కొని 95 రన్స్ చేశాడు. యావరేజ్ 47గా ఉంది. స్ట్రైక్ రేట్ 158.3. ఐపీఎల్ 2023 నుంచి అజింక్య రహానే దూకుడుగా ఆడుతున్నాడు. అతడి మొదటి 10 బాల్స్ స్ట్రైక్ రేట్ 158.3గా ఉంది. సిఎస్కే మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనికి ఉమేష్ యాదవ్ బౌలింగ్ని చితకబాద్దం అలవాటు. 7 ఇన్నింగ్స్లలో 38 బాల్స్ని ఎదుర్కొని 68 రన్స్ చేశాడు. స్ట్రైక్ రేట్ దాదాపు 180 దగ్గరుంది. ఒక్కసారి మాత్రమే అవుట్ అయ్యాడు. ఐపీఎల్ 2023 నుంచి గుజరాత్ టైటాన్స్ బౌలర్లు పవర్ప్లేలో 25 వికెట్లు తీశారు. మరే ఇతర జట్టు కూడా ఇన్ని వికెట్లు తీయలేదు. ఇక పిచ్ కండిషన్ గురించి మాట్లాడుకున్నట్లయితే, చెబాక్ స్టేడియం సాధారణంగా స్పిన్నర్లకు అనుకూలిస్తుంది. కానీ ఐపీఎల్ 2024 మొదటి మ్యాచ్లో స్పిన్నర్లు ఇక్కడ 1 వికెట్ కూడా తీయలేదు. 2015 తర్వాత ఇలా జరగడం ఇదే తొలిసారి. మరి ఈ మ్యాచ్లో ఏం జరుగుతుందో చూడాలి. ఇక టాస్ గురించి మాట్లాడుకున్నట్లయితే, టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ ఎంచుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో మీ ఒపీనియన్ ఏంటి? తప్పకుండా షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.